నిమ్మగడ్డ గారు మాట్లాడింది కూడా అదే అంతా మీరు చెప్పినట్టే జరగాలనుకోవడం మీ భ్రమ అవుతుంది నిర్ణయాధికారం ఫైనల్ నాదే అని అంటే ఓకే ఉప ఎన్నికల విషయం పక్కన పెడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నదే జరగాలి అని అనుకోవడం నిజంగా భ్రమే అయితే ఇంక ఎన్నికలు మరి ఖచ్చితంగా రెడీ అవ్వాలి కదా అంటే రెడీ అవ్వాల్సిందే ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే నాకు తెలిసి ఎన్నికలు నిర్వహించడానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ చివరి నిమిషం దాకా సాగదీసి చివరిలో అంతా అయ్యాక అదిగో చూసారా వాళ్ళు అక్కడ మేనేజ్ చేశారు ఇక్కడ ఈయన్ని మేనేజ్ చేశారు తెలుగుదేశం వీళ్ళు ఒకటే అంటే వీళ్ళందరినీ ఒక ఘాటిని కడితేనే ఓడిపోయినా వాళ్ళ మీద తొయ్యొచ్చు వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేసి చేశారని గెలిచినా కూడా అదిగో వాళ్ళు అంత చేసినా కూడా మేము గెలిచామని చెప్పుకోవచ్చు ఇంకోటి గెలిపించుకోవడానికి సింపతిని ఇప్పుడు ఒక శత్రువుని సృష్టించుకున్నారు వాళ్ళు ఆ శత్రువు బలహీనుడైన శత్రువు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటాడు కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఓట్లు తెచ్చే క్యారెక్టర్ కాదు కదా ఏమన్నా ఈయన ఓట్లు చీలుస్తారా వైసీపీ ఓట్లు కాదు కదా అయితే వైసీపీ ఓట్ల గ్యాదరింగ్కి ఈయన్ని బూచిగా చూపెడుతున్నారు అదిగో చూసారు ఆయన చంద్రబాబు ఒకటి కాబట్టి మన వాళ్ళందరూ కలవండి మనం వాళ్ళని ఓడట్టాలి నిమ్మగడ్డను ఓడించాలంటే చంద్రబాబును ఓడించాలని అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు రేపు పొద్దున నిమ్మగడ్డను ఓడించాలని నినదించిన ఏ కొడాలి నాని లాంటి వాళ్ళు ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే కానీ ఈ లోపల నిమ్మగడ్డ గారితో కయ్యానికి కాలు దూవడం వల్ల కొడాలి నాని గారు చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి ఆల్రెడీ గవర్నర్ గారికి వెళ్ళిన ఫిర్యాదు కానివ్వండి మళ్ళీ జరిగింది అంతా కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం నిమ్మగడ్డ గారు అంటే ఇప్పటికే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటున్నారు మళ్ళీ ఈ కొత్త ఇబ్బందులు ఇవన్నీ అవసరమా ఇదివరకటి చిక్కులు వీళ్ళ పట్ల సింపతి వచ్చింది ఇప్పుడు తెచ్చుకుంటున్నటువంటి చిక్కులు నోటి దోలకొద్ది అనే ఫీలింగ్ వస్తుంది జనానికి ఇప్పుడు మాట్లాడాల్సినవి కాదు కదా మొన్న అయిపోయింది కూల్గా వ్యవహరించాల్సిన సందర్భంలో పీకేయండి అంటే ఆయన పీకడం నీ వల్ల కాదు పీకడానికి ప్రయత్నించి ఏం పీకలేకపోయారు మళ్ళీ వచ్చాడు ఆయన మళ్ళీ ఎందుకు అది తెలివితేటలు అక్కడ తీయాలంటే ఆయన జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి మనిషిని వ్యక్తిగతంగా నిమ్మగడ్డ రేపు పొద్దున్న రిటైర్ అయ్యాక ఎవడు పట్టించుకోడు అప్పుడు తెలుగుదేశం కూడా పట్టించుకోదు అప్పుడు వేరు ఇప్పుడైతే ఆ పదవిలో ఉన్నాడు ఆ పదవికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలా ఉందాగా మాట్లాడాలా అనవసరంగా ఆయన పీకేయడం నీ వల్ల అవుతుందా రాజ్యాంగం ప్రకారం అయితే కనుక 2/3 మెజార్టీతో పార్లమెంట్లో పీకాలి నువ్వు చేయగలుగుతావు అది సీన్ లేదు సైలెంట్ కూర్చో ఆయన ఓన ఆయన చేసుకొని నువ్వు అంతకైతే ఏమండే ఇట్లాంటి కష్టాల్లో కూడా ఎట్టన్నారు మొన్న ఇద్దరు ఉన్నప్పుడు ఎట్టన్నారు ఇప్పుడు 100 ఉంటే కూడా ఎట్టన్నారు చూడండి వాళ్ళు ఎట్టంటోళ్ళు అని చెప్పు జనం దగ్గరికి పో అంతేకాని తిట్టడం ద్వారా ఆ వచ్చే సంపతిని నువ్వు అవతల వాళ్ళకి సింపతి తెస్తాను నువ్వు నోటి దోల మనిషి అని చెప్పేసి ఇప్పుడు ఒక చింతమనేని ఆ రోజున బాబు గారు వెనకేసుకురాబట్టినే ఇవాళ ఆ చింతమనేని ఓడిపోయాడు ఆ బోండా ఉమాన్ వెనకేసుకొస్తేనే ఆ బోండానే ఓడిపోయాడు బండారు సత్యనారాయణమూర్తి ఆయనే ఓడిపోయాడు అంటే దౌర్జన్యాన్ని ప్రజలు హర్షిస్తారనుకోవడం భ్రమ అది అనవసరంగా చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళకాళ్ళు అంటే ఇది చాలా సీరియస్గా వెళ్ళే వ్యవహారం అనేది కొంతమంది నిపుణులు చెప్తున్నారు న్యాయస్థానాల ద్వారా ఈసారి ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో దీని విషయంలో చాలా సీరియస్ ఇది ఇందులో ఒకటి చీఫ్ సెక్రటరీకి సీరియస్ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం కూడా ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం ఆల్రెడీ న్యాయస్థానం చెప్పాల్సిన చెప్పింది సహకరించండి అని అంటే అక్షంతలు వేసిందని మనం అంటాం మన భాష కానీ ఈసారి ఇంకా అక్షంతలు వేసి వదిలిపెట్టదు సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ఆయన ఏం చేయడానికి ఉండదు దీంట్లో చీఫ్ సెక్రటరీ ద్వారా ఇచ్చారు ప్రభుత్వానికి కాబట్టి చీఫ్ సెక్రటరీ పడుద్ది నువ్వు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు కాదనడానికి ఏంటని అయితే ఆవిడకే ఉంటుంది ప్రివిలేజ్ ఆవిడేమంటది అవునండి నా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఇది నేను చెప్తున్నది ఇది అంటది అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు కోర్టు అప్పుడు నీ దగ్గర ఉన్న మొత్తం మ్యాన్ పవర్ ఎంత కరోనాకి ఎంతమందిని వాడుతున్నావు అది తీసుకురా అంటది అప్పుడు కరోనాకి అందరూ పనిచేస్తున్నట్టే ఇప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్ అంటే వీళ్ళ దగ్గర ఉన్నది ఇంకొకటి జిల్లాల విభజన జిల్లాల విభజనకు సంబంధించి అధికారులు ఆ పనుల్లో ఉన్నారు ఇప్పుడు మేము మ్యాన్ పవర్ కేటాయించలేము అనేది జిల్లాల విభజన అనేటువంటి దాన్ని ఇక్కడ చూపెడితే కనుక అది వీళ్ళంతటా వీళ్ళు చెడగొట్టుకున్నట్టు అంటే జిల్లాల విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించే ప్లాన్లో ఉంది వైసీపీ ప్రభుత్వం ముందుగానే చెప్పాలి ఎన్నికల సంఘానికి అది అవుతోంది కాబట్టి కొద్ది రోజులు ఆగండి అని అంటే అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పినా ఆగుతుంది అప్పుడు ఒకవేళ చెప్తే ఆగడానికి ఏమి ఉండదు ఇకప్పుడు అంటే వీళ్ళు అనేది ఏంది ఆల్రెడీ నోటిఫికేషన్ రాకముందు చెప్పుంటే వేరుగుండేది ఎన్నికేషన్ రద్దు చేయలేదు కదా నోటిఫికేషన్ వాయిదా వేశారు కాబట్టి వాయిదా అంటే మధ్యలో ఉన్నట్టు ఎన్నికల మధ్యలో ఎన్నికల మధ్యలో ఉన్నాం మనం మొదటి ఫేజ్ జరిగిపోయింది ఏకగ్రీవాలు అయిపోయాయి రెండవ ఫేజ్ డైరెక్ట్ పోలింగ్ జరగాల్సిన టైంలో జరుగుతుంది దానికోసం ఓ పక్కన జరిగి మధ్యలో నువ్వు వెంట మార్చేస్తావు
అది మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు రాజకీయ కోణంలో చూసుకుంటే ఎందుకు గెలుపు భయంతో వెనక తగ్గుతున్నారని అనుకోవాలా, లేదంటే ఓన్లీ ఒక వ్యక్తి గురించే వెనక తగ్గుతున్నారని అనుకోవాలా? ఏం కాదు, యాక్చువల్గా ఈగో, ఈయన ఉండగా జరపద్దు, ఆయన మనల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన ఇబ్బంది పడి పోవాలి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం నిర్వహించాలి, ఆయన ఉంటే ఓడిపోతారన్ను ఇవన్నీ ఉత్తుతి మాటలు. ఆ లెక్కనైతే కనుక ఆయన ఉండగానే 20% ఏకగ్రీవాలి ఏముంటుంది. ఇంకోటి ఇక్కడ ఒక ఇష్యూని చాలా టాక్టికల్గా డైవర్ట్ చేశారు. ఏంటి అంటే నోటిఫికేషన్ రద్దు వైపుకి ఈయన ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ గొడవలన్నిటి మధ్యలో నోటిఫికేషన్ రద్దు జరగాలి. ఇప్పుడు రేపొద్దునే ఈ మూమెంట్లో ఈయన కనుక, అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమని చెప్పారు, పార్టీల వాళ్ళు అడిగారు కాబట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీల వాళ్ళు ఇంకోటి కూడా అడిగారు పాత నోటిఫికేషన్ రద్దు చేయమని. ఇప్పుడు ఆ వైపుకు పోనీలే వీళ్ళు. ఈ గందరగోళం మధ్యలో ఎన్నికలు కొనసాగించండి అనాలి, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వండి అంటే కనుక మళ్ళీ మొదటికి వస్తుంది ఛాలెంజ్లు సవాళ్ళు. అక్కడ ఇంకా మళ్ళీ తతంగం 2-3 ఏళ్ళు పడుతుంది, అప్పుడు మొత్తం ఆగిపోతుంది. అంటే వెనక్కి తగ్గే అవకాశాలు, ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా వైసీపీ ముందు ఎన్నికలు నిర్వహించకుండా? మార్చి వరకు తీవ్రంగా మార్చి ఏ చీఫ్ సెక్రటరీ మీదనో కేసులు బుక్ చేయమనినో లేకపోతే కోర్టులో పనిష్మెంట్ వేస్తేనో అప్పుడు ఏమన్నా జరగచ్చు, లేదు అంటే ఏం కాదు, ఇట్లాగే ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి. అంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఎన్నికలకు రెడీ అవ్వాల్సిందేనా వైసీపీ ప్రభుత్వం? ఇంకా వెనక్కి తగ్గడానికి వేరే ఛాన్స్ అయితే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.